ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వారి జీవితాలలో ఎటువంటి మార్పు లేదు. నాగరికత మారుతున్నా ఎలా జీవించాలో చెప్పేవారు లేరు, ఆదుకునేవారు లేరు. వానొస్తే వానలోనే, ఎండ వస్తే ఎండలోనే వారి బతుకులు ఈడుస్తున్నారు. ఉండేందుకు ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు. ఈ నేపథ్యంలో చెత్త కుండీలు, మురికి కాలువలే వారి నివాసాలుగా మారాయి. ఇంతటి దీనస్థితి అనుభవిస్తున్న వారిది ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు పట్టణం సాయిబాబా గుడి సమీపంలో పెద్ద చెరువు కాలువపైన జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాల వారిది. వారి దీన పరిస్థితి గమనించిన రాపూరు మండల జనసేన వీర మహిళ కొండాపురం కస్తూరి వారిని పరామర్శించారు. వారికి ప్రధానంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకపోవడాన్ని వీర మహిళ కస్తూరి గుర్తించింది. ఈ క్రమంలో వారందరినీ వెంటబెట్టుకుని రాపూరు మండల కార్యాలయానికి చేరుకుంది. ఈ మేరకు రాపూరు ఎంపీడీఓ భవానీకి చల్లా యానాదుల దీనస్థితిని వివరించి వారందరికీ ప్రధాన అవసరమైన గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కస్తూరి కోరారు. చల్లా యానాదులతో కలిసి ఈ మేరకు ఎంపీడీఓ భవానీకి అర్జీలు అందజేశారు. వీరి జీవన ప్రమాణాలు మారేందుకు కనీస అవసరాలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమయ్య, నివాస్, అధిక సంఖ్యలో చల్లా యానాదుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ సాయిబాబా మందిరం ఉంది రాపూర్లో. రాపూర్ గ్రామదేవత రాపూర్ ఉంది. ఆ గుడి ముందు ఉన్న బ్యాక్ సైడ్ దాని పక్కనే పంట కాలు ఉంది. చిన్న చిన్న గుర్తులు వేసుకుని ఆ గుర్తులో వాళ్ళు చదువుతున్నారు కదా. చాలా దుర్భాగ్యమైన జీవితం అనిపిస్తున్నారు కదా. వాళ్ళు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా అంటే కూడా ఏమి కూడా తెలియదు. పెన్షన్ రావడం లేదు, అమ్మఒడి లేదు, ఏమీ లేదు. మన రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నామా లేకపోతే ఎక్కడో నాగరికతలో ఉన్నామా అనే విధంగా ఇంతకు ముందు వైసీపీ ఏ ప్రభుత్వంలో వాళ్ళు ఇంతకు ముందు ప్రభుత్వంలో వచ్చారు ఎవరు పట్టించుకోలేదు. ఇట్లాంటి వాళ్ళు పేదవాళ్ళు ఆదరించడం వాళ్ళు లేదు. నేను ఈ రోజు వాళ్ళని గమనించి కొన్ని కూడా ఆమె వచ్చి చెప్తున్నారు. లేదు మేడం, లేవండి మేడం, ఒక ఫామ్ వాళ్ళు ఒక్కటే ఉన్నారు, ఒక్కటే ఉన్నారు. ఇంతకు ఎవరికి లేదు మేడం. వాళ్ళందరూ ఎందుకు స్కూల్కి వెళ్లే విధంగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఈ పిల్లలు చదువుకునే అవకాశం ఉందా మేడం? ఎందుకంటే బాగుంది స్కూల్ దాయకంగా ఉన్నారు మేడం. అంగన్వాడీ స్కూల్ బోధించాలంటే ఎక్కువ అనిస్తాను మేడం. సార్ మా భవిష్యత్తు ఏం చూడడానికి సరిపోతుందా? మేము సల్లయాలో సార్, మేము రాపూరు సాయిబాబు గుళ్ళు కాడుకునే వాళ్ళం సార్. మేము వాళ్ళు వస్తే అసలు ఎండ్లు కాడి నిలవలేకపోతున్నాం సార్. వాళ్ళు నీళ్లు కాడ వచ్చేస్తున్నాం సార్. మాకు ఆధార్ కార్డు లేవు, రేషన్ కార్డు లేవు, ఏమి లేవు సార్. అది ఎందుకు చూడండి సార్, మీకు పుణ్యం సార్. మీకు ఇంతవరకు ఇల్లు కట్టిలేవురా? ఎవరు లేవు సార్, కట్టిలేదు సార్. మీ పిల్లలకి స్కూల్ బదులు ఎవరు చేయించుకుంటారు సార్? అసలు ప్రభుత్వం అనేది కట్టించుకుంటలేదు సార్ మమ్మల్ని. ఆధార్ కార్డు లేదు సార్, లేదు సార్, ఆధార్ కార్డు లేదు, ఎవరికి లేదు సార్. మీ జీవనాధారం ఏందమ్మా? మేము ఆ డబ్బాలు చేసుకునే వాళ్ళం సార్. ఇంటి అమ్మవాడుకునే వాళ్ళం సార్. మేము మాకు భవిష్యత్తు ఎవరు మీ పిల్లలకి ఆధార్ కార్డులు, ఇల్లులు కావాలి, స్కూల్ కావాలి, మీకు వసతి కావాలి, జీవనాధారం కూడా కష్టంగా ఉంది. సరే. శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు.